హెచ్ఎంటీవీ ఆస్క్ టాక్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మారుతి కిరణ్. నేను ఒక మోటివేషనల్ స్పీకర్ని. ఇవాళ నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే సుప్త చేతనాత్మక మనస్సు. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పేసి. సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ మన ఉనికిని మనం ఎంత గొప్పగా నిలబెట్టుకోవాలనుకున్నా అది ఒక సుప్త చేతనాత్మక మనసు వల్లే సాధ్యం. దీన్ని మనం సబ్ కాన్షియస్ మైండ్ అని అంటాము. నువ్వు ఈ పనిని చేయగలను అని అనుకుంటున్నావా? నిజమే. చేయలేనని అనుకుంటున్నావా? అది నిజమే. ఈ పని సుప్త చేతనాత్మక మనసు తప్పకుండా చేస్తుంది. ఇంకొకటి, నువ్వు ఏదైనా కోరుకో, అది నీ జీవితంలో సాకారమై తీరుతుంది. కానీ కోరుకోవటంలో మటుకు జాగ్రత్తగా ఉండు అన్నది ఒక మూల సిద్ధాంతం మానవ జీవితానికి. దానికి కూడాను సబ్ కాన్షియస్ మైండ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు నీ జీవితంలో ఏది సాధించాలనుకున్నా నువ్వు ఒక విషయాన్ని పదే పదే అనుకుంటే అది నీ జీవితంలో సాకారమై తీరుతుంది. వీటన్నిటికీ ప్రేరణ నీకు లభించేది చేతనాత్మక మనసు వల్లనే. అంటే నీ ఉనికిని, నీ గౌరవాన్ని, లేకపోతే నీ యొక్క సామాజిక స్పృహని, అసలు నువ్వంటే ఏమిటో ఒక నిర్వచించడానికి ఉపయోగపడేది మటుకు సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎంత విచిత్రమైనదంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒకే విషయాన్ని పదే 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 అనుకున్నావు, తప్పకుండా అది నీకు దాన్నే సర్వ్ చేస్తుందన్నమాట. అయితే దీనికి మంచి ఉదాహరణ చెప్పి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అదేంటంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉన్నప్పుడు అతనికి చదవటం ప్రారంభిస్తాడు. చదువుతూనే ఉంటాడు, అన్నీ అర్థమైనట్టే అనిపిస్తాయి. కానీ ఒక్కొక్కసారి అతను అనుకుంటూ ఉంటాడు, చదువుతున్నాను అర్థమవుతున్నది కానీ ఎగ్జామ్లో రాయగలనా అని చెప్పేసి. అంటే ఒక పక్క చదువు సాగుతూ ఉంటుంది, ఒక పక్క ఈ విధమైన ఆలోచన కూడా సాగుతూ ఉంటుంది. అయితే అతను ఎగ్జామ్ టైం రానే వస్తుంది. ఎగ్జామ్ టైంకి హాల్లోకి వెళ్ళిపోతాడు. ముందు ఆన్సర్ షీట్ ఇస్తారు, తర్వాత క్వశ్చన్ షీట్ ఇస్తారు. ఇక వాడు క్వశ్చన్ చూసుకొని రాయటం మొదలు పెడతాడు. అలా రాయటం మొదలుపెట్టినప్పుడు వాడు అనుకున్న పంధాలో ఆలోచనలు రావు, ఏదో పొడి పొడిగా రాస్తాడు. ఎగ్జామ్ అయిపోయింది అని అనుకుంటాడు, బయటకు వస్తాడు. తీరా ఎగ్జామ్కి వచ్చి బయటకు వచ్చిన తర్వాత పుస్తకం తిరిగేస్తే అన్నీ గుర్తొచ్చినవే ఉంటాయి, వాడు మటుకు అన్నీ రాయలేకపోతాడు. దీనికి కారణం ఏంటంటే, వాడు సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కువసార్లు అనుకుంటాడు ఏమని, ఇది నాకు గుర్తుంటుందో ఉండదో, గుర్తుంటుందో ఉండదో, గుర్తుంటుందో ఉండదో అని చెప్పేసి. ఏదైతే నువ్వు ఎక్కువసార్లు అనుకుంటావో, ఓహో అదే నీకు అవసరం కాబట్టి దాన్నే సర్వ్ చేస్తూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్. అట్లాగే ఇంకొక మంచి ఉదాహరణ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత చాలామంది ఉద్యోగాలకి, ఇంటర్వ్యూలకి వెళుతూ ఉంటారు. ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు మటుకు ఉత్సాహంగా వెళతారు. అనుకోకుండా ఇంటర్వ్యూ బాగా చేయటం వల్ల ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతారు. సెలెక్ట్ కావటం వల్ల మంచి ఉద్యోగం వస్తుంది, మంచి శాలరీ పే ప్యాక్ వస్తుంది. ఓ 2 సంవత్సరాలు ఆ ఉద్యోగాన్ని ఉత్సాహంగా చేస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీ మేనేజ్మెంటు కొంతమందిని తీసేయాలి అని అనుకుంటుంది. అలా తీసేయాలి అనుకున్న నేపథ్యంలో నిన్ను కూడాను ఉద్యోగం నుంచి తీసేస్తారు. నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చేస్తున్నావని నీ ఫ్రెండ్స్ అందరూ, నీ కొలీగ్స్ అందరూ అనుకుంటారు. కానీ నిన్ను ఉద్యోగం నుంచి తీసేయడం జరుగుతుంది. అప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారంటే, ఇంత బాగా చేస్తున్న వ్యక్తిని కూడా తీసేశారు కదా, నన్ను కూడా తీసేస్తారేమో ఇవాళ రేపో చెప్పా పెట్టకుండా, కాబట్టి వేరే ఉద్యోగాన్ని చూసుకుంటే బెటరు 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 అని చెప్పేసి మనసులో పదే పదే అనుకుంటూ ఉంటాడనమాట. ఇలా పదే పదే అనుకోవటం వల్ల ఉన్న ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయడు, కొత్త ఉద్యోగం మీద, దాని ప్రయత్నాల మీద అతని ఏకాగ్రత నిలిపి ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, ఈ సుప్త చేతనాత్మక మనసు, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఉంది చూసారా, దానికి ఒకటేనండి, పాజిటివ్ ఎమోషన్సా నెగిటివ్ ఎమోషన్సా అన్నది దానికి అనవసరము. దానికి కావాల్సింది హ్యాలో ఎమోషన్సా డీప్ ఎమోషన్సా,
అవి డీప్ ఎమోషన్స్ కనుక అయితే వాటినే పట్టుకుంటుంది, అవే నీకు ఇష్టమని అది అనుకుంటుంది, వాటినే సర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. మన జీవితంలో మనం ఏమనుకుంటున్నామో అది మంచిదైనా కావచ్చు చెడుదైనా కావచ్చు, అది తప్పకుండా సాకారమై తీరుతుంది అంటానికి మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క సర్వీసే ప్రధాన కారణము. కుటుంబ వ్యవస్థ దగ్గరకు వద్దాం. హాయిగా నడిచిపోతూ ఉంటుంది, పిల్లలు చెప్పిన మాట వింటూ ఉంటారు, అట్లాగే భార్య కూడా చెప్పిన మాట వింటూ ఉంటుంది, మీ కుటుంబం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతూ ఉంటుంది. కానీ ఒకానొక టైంలో దగ్గరగా ఉన్న బంధువు అంటే మీరు ఊహించని రీతిలో మిమ్మల్ని మోసం చేస్తాడు, ఎటు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అతను బావమరిది కావచ్చు, బావగారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. అప్పుడు మీరేం చేస్తారంటే ఇంతవరకు కుటుంబంలో ఉన్న ఆనందాన్ని 100కి 100% అనుభవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే దగ్గర బంధువు మిమ్మల్ని అనుకోని రీతిలో మోసం చేస్తారో వెంటనే మీ ఆలోచన తీరంతా కూడాను ఆ వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంది. ఓహో, ఈ వ్యక్తులు ఈ బంధువులు ఈ తరహాలో ఉంటారా అని చెప్పేసి పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తావు, వాళ్ళ మీద కసిపించుకుంటావు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటావు. ఈ కుటుంబం ఏదైతే ఉందో, భార్య కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ నీ మీద అభిమానం చూపెడుతూ ఉంటారు కదా, ఆ అభిమానానికి రెండవ పీట వేస్తావు, మొదటి పీట దీనికే వేస్తావు. అంటే ఏంటి, ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోవడానికి లేకపోతే కొత్త నిరాశని నిస్పృహల్ని కొనుక్కోవడానికి కూడాను సబ్ కాన్షియస్ మైండ్ బాగా పనిచేస్తుంది. అయితే దీని నుంచి బయటపడటం ఎట్లాగా, ఈ విషయంలో మనము ఒక ముఖ్యమైన ఆలోచన చేయాలి. అదేంటంటే ఇప్పుడు ఉదాహరణకి నెగిటివ్ ఆలోచన వచ్చిందనుకోండి, దాని గురించి ఎక్కువగా ఎవరితో డిస్కస్ చేయొద్దు. నెగిటివ్ ఆలోచన కనుక వచ్చిందంటే ఓన్లీ వన్ సెంటెన్స్ అంతే, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు ఎవరితో కూడా. అదే ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు లేకపోతే ఒక పాజిటివ్ ఎమోషన్స్కి గురయ్యారు, దాన్ని మటుకు పదే పదే అనుకోండి, కుటుంబ సభ్యులతో పంచుకోండి, సమాజంతో పంచుకోండి, అప్పుడు పాజిటివ్ ఎనర్జీ మీలో నిలబడిపోతూ ఉంటుంది. అయితే ఇది అన్ని వేళలా సాధ్యమా అని మీరు అనుకుంటారు, సాధ్యమవుతుందండి తప్పకుండా. ఉదాహరణకి ఒక రన్నింగ్ రేస్లో ఫస్ట్ రావాలనే ప్రయత్నం చేస్తారు, 4th or 5th వస్తారు, అప్పుడు మీరు చేయాలి, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ కోచ్ దగ్గర కూర్చొని డిస్కస్ చేయాలి, అసలు ఏంటి నాలో జరిగిన లోపము, నా ఫుడ్లో లోపం ఉందా, లేకపోతే నా రొటీన్లో లోపం ఉందా, లేకపోతే నా ప్రాక్టీస్లో లోపం ఉందా, దేంట్లో లోపం ఉంది, నేను ఎందుకు అంత స్పీడ్గా పరిగెత్తలేకపోయాను, లేకపోతే నేను వేసుకున్న షూస్ అంత గొప్పగా లేవా, లేకపోతే నేను ఏమైనా బరువు తగ్గాల, ఈ విషయాల గురించి డిస్కస్ చేయండి. డిస్కస్ చేసినందువల్ల మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఈ డిస్కషన్ వల్ల నెగిటివ్ ఎనర్జీ కాస్త పాజిటివ్ ఎనర్జీగా అయిపోతుంది, అప్పుడు మీరు ఆటోమేటిక్గా అనుకున్నది సాధించే దిశలో మీరు ముందడుగు వేస్తారు. అట్లా కాకుండా నేను రాలేకపోయాను, నా కుటుంబంలో పరిస్థితి సరిగా లేవు, నేను రోజు మంచి ఖరీదైన క్యాలరిఫిక్ వాల్యూ ఉన్న శక్తినిచ్చే పదార్థాన్ని తినాలని ప్రయత్నం చేశాను కానీ తినలేకపోయాను, అందువల్లే నాలో రావాల్సిన శక్తి రాలేదు, అందుకనే నేను పరిగెత్తలేదని పదే పదే అనుకున్నావా, చివరికి నువ్వు పరిగెత్తలేవు. కాబట్టి నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, నువ్వు ఈ పని చేయగలను అని అనుకుంటున్నావా, నిజమే, చెయ్యలేనని అనుకుంటున్నావా, అది నిజమే. ఇది మనసు చేసే మాయ కాదు, సబ్ కాన్షియస్ మైండ్లో నువ్వు ఏదైతే ఎక్కువగా ఆహారం పెడతావో అదే ఎక్కువగా వృద్ధి చెందుతుంది, అదే నీ జీవితాన్ని శాసిస్తుంది. కొంతమంది ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుందండి. ఉదాహరణకి అబ్దుల్ కలాం గారు చాలా గొప్ప వ్యక్తిని మనందరికీ తెలుసు, మన హైదరాబాద్లోనే జరిగిన సంఘటన, ట్రాఫిక్ అంతా ఆపేశారు, ఒక చౌరస్తాలోకి ఈయన వెహికల్ వెళ్ళబోతూ ఉంటే ఎందుకో కుడివైపుగా చూశాడు, అక్కడ ఒక అంబులెన్స్ ఆగింది, ఎర్రలైట్ తిరుగుతూ ఉంది, వెంటనే డ్రైవర్ని ఆపమని చెప్పాడు, అతను బయటికి దిగాడు, వెంటనే అక్కడ దగ్గరికి వెళ్ళి ముందు అంబులెన్స్ని పంపించమని చెప్పేశాడు అనమాట. అంబులెన్స్ అలాగే వెళ్ళిపోయింది, అందరూ కూడా చప్పట్లు కొట్టారు. అప్పుడు అన్నాడు, ఒక మనిషి జీవితం కంటే మనం ఇంతకంటే ఏం చేయగలము, ప్రెసిడెంట్ పదవి ఎందుకని చెప్పాడు అనమాట. అంటే ఒక్కొక్కళ్ళ ప్రవర్తన ఒక్కొక్క రకంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే కుప్పా లక్ష్మావధానులు గారు అని చెప్పేసి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అండి, ఇది మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే మనిషి జీవితంలో ఆలోచన తీరు ఎలా ఉంటుందనేది, ఆయనకి 70 ఏళ్ళు వచ్చేసాయి, కుటుంబంలో అందరూ సెటిల్ అయిపోయారు, కంచి పరమాచార్యుల వారు వీడికి సన్యాసాశ్రమం ఇద్దామని చెప్పి డిసైడ్ చేశారు. తెల్లవారితే సన్యాసాశ్రమం అంటే రైలు ఎక్కువ వెళ్ళాలి, అప్పటిదాకా ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు, రాత్రి భోజనాలన్నీ అయిపోయినాయి, అందరూ నిద్రగా ఉపక్రమించారు. అప్పుడు బాత్రూంలో శబ్దం వినపడుతూ ఉంది, కర 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 శబ్దం అని.
అప్పుడు పిల్లలు భార్య వచ్చి చూశారు. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే మోకాళ్ళు నేలకు ఆంచి ఆ పాచిపెట్టిన బాత్రూమ్ని బాగా కడుగుతున్నాడు అనమాట. అప్పుడు భార్య అంది, రేపు మీరు చేయబోతున్న అద్భుత కార్యక్రమం ఏమిటి, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి అని అడిగింది. అంటే ఆయన తలకాయ కూడా ఎత్తకుండా ఒకటే మాట అన్నట్ట, అది రేపటి సంగతి కదా, ఇవాళ నేను గృహస్థ ధర్మంలో ఉన్నాను కాబట్టి ఈరోజు నేను చేయవలసిన ఆలోచన ఇదే, కాబట్టి ఇప్పుడు నేను కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను అన్నట్ట. అంటే చూడండి, మన ఆలోచనలని శాసించేది ఎప్పటికీ కూడాను మన సబ్ కాన్షియస్ మైండే. అందువల్లనే ఎక్కువగా కూడాను మంచి ఆలోచనలు మనం చేస్తూనే ఉండాలి. అది మన యొక్క నరాల్లో, మన కండరాల్లో ఒక భాగం అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక భాగం అయిందో తప్పకుండా మనం అనుకున్నది సాధించి తీరతాము. కాబట్టి పాజిటివ్ ఆలోచన చేయడమే. ఇందాక చెప్పాను కదా, నెగిటివ్ ఆలోచన వచ్చింది దాని గురించి డిస్కషన్ మానేసేయండి, పాజిటివ్ ఆలోచన వచ్చేసింది పరిగెత్తు. మీరు ట్రాక్లో ఫస్ట్ వచ్చారు, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి స్టాండ్ ఉంటుంది కదా విక్టరీ స్టాండ్, దాని మీద అందరికన్నా వెళ్ళి మీరే ముందు నిలబడండి. అందరూ చప్పట్లు కొడుతుంటే మీరు కూడా చప్పట్లు కొట్టండి, అవసరమైతే మీకు ఇచ్చిన మెడల్ని ముందు పెట్టుకోండి, అలా ఎంజాయ్ చేయండి. ఈ విధంగా పాజిటివ్ ఎనర్జీని ఎంత కనుక మీరు శరీరంలో నింపుకుంటే మీ జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా ఉత్కృష్టమైన విషయం, దీని గురించి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఏది ఏమైనా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా అనుకున్నది సాధిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.